తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పైన కీలక ప్రకటన చేశారు ఆరోగ్యశ్రీ కార్డుతో సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులను ఇస్తామని తెలిపారు అంతేకాకుండా సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు రైతులు పండించిన సన్న బియ్యాన్ని మిల్లింగ్ చేయించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేస్తామని వెల్లడించారు రైస్ వినియోగదారులే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోయే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పైన ఇటీవలే రవాణా శాఖ మంత్రి పొన్నం మాట్లాడారు ఇల్లు లేని పేదలకు ఇల్లు తప్పకుండా ఇస్తామని వాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు ఇక కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోందని తెలియజేశారు ఇక రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు అలాగే విద్య రైతాంగ వైద్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పాఠశాలలకు ఒక వెయ్యి ఒక వంద కోట్లతో అభివృద్ధి పనులను చేశామని గర్వంగా చెప్పుకొచ్చారు